తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో ఎమ్మెల్యే ప్రమేయాన్ని తక్షణమే తొలగించాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి పరశురామ్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఎంఆర్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధర్నా కార్యక్రమం ఉన్నది. 17-18 తారీఖులలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా ఈ నెల 28 తారీఖు నాడు ఇందిరా పార్క్లో మహా ధర్నా తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున నిర్వహిస్తున్నది. ఏనికి అంటే దళిత బంధు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ప్రో కలెక్టర్తో యథావిధిగా ప్రాసెస్ ప్రకారం అర్హులైన అందరికీ దళిత బంధు అమలు చేయాలని ప్రధాన డిమాండు. మాదిగల పేరు చెప్పి మోసం చేస్తున్నారు తప్ప ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, సప్లా నిధులు నిర్వీర్యం అయిపోయింది. దళిత బంధు పేరు చెప్పి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 28 తారీఖు నాడు ఇందిరా పార్క్ నందు మహా ధర్నా కార్యక్రమం ఉన్నది. దాన్ని ఉద్దేశించి ఈరోజు తుమ్మతుర్తి సెంటర్ నందు కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. నా పేరు పాల్వాయి పరశురామ్ మాదిగ, తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. నా మిత్రుడు ఈ మండల శాఖ అధ్యక్షుడు బొంగాల వెంకన్న, మా మిత్రబృందం ఇక్కడ మిత్రులందరూ కూడా, లోకల్ మిత్రులందరూ కూడా, పక్క మండలం చెందిన ఎంఆర్పీఎస్ నాయకులు, రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం. జై మాదిగ, జై జై మాదిగ.